తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తనను మోసం చేశాడంటోంది హీరోయిన్ సాక్షి అగర్వాల్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేసింది ఈ బ్యూటీ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించింది సాక్షి అగర్వాల్ తమిళంతో పాటు సౌత్ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది హీరోయిన్ గా మంచి భవిష్యత్తున్న అవకాశాలు సరిగా రాక వెనుకబడింది ఈ బ్యూటీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన సాక్షి అగర్వాల్ రాజారాణి తర్వాత కన్నడ మలయాళంతో సహా భాషల్లో నటించడం ప్రారంభించారు సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా అజిత్ సినిమాతో పాటు మరికొన్ని చిన్న చిన్న పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది ఆమె తమిళ చిత్రసీమకే పరిమితమైంది గత పదేళ్లుగా తమిళ సినిమాలో కొనసాగుతున్న ఈ బ్యూటీ రాజారాణి తర్వాత సాలిడ్ హిట్ ను కొట్టింది లేదు అంతేకాదు అసలు ఆమెకు అలాంటి పాత్ర కూడా పడలేదు తమిళంలో ఆమె నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కామెంట్లు చేసింది బ్యూటీ అంతేకాదు డైరెక్టర్ అట్లీ గురించి షాకింగ్ కామెంట్ చేసింది సాక్షి రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటి సాక్షి అగర్వాల్ తన మొదటి సినిమా అనుభవం గురించి చెప్పింది రెండు వేల పదమూడులో మోడలింగ్ రంగంలో దూసుకుపోతున్న తనకు రాజారాణి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అయితే మొదట్లో తనను సెలెక్ట్ చేసిన కాస్టింగ్ ఏజెన్సీ ఈ సినిమాలో నేనే సెకండ్ ఫీమేల్ లీడ్ అని ఆర్య ప్రధాన పాత్ర అని చెప్పిందని సాక్షి తెలిపింది తాను కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనని ఆ తర్వాత రెండు రోజులు గడిచినా షూటింగ్ కి పిలుపు రాలేదని గుర్తు చేసుకుంది ఒక దశలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా విడుదలైందని సినిమా చూడటానికి వెళ్లి అవాక్కయ్యానని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది తాను నటించిన సీన్లన్నీ కట్ చేశారని ఎడిటింగ్ లో లేపేశారని బాధను వ్యక్తం చేసింది అలా తనను సినిమాలు తీసుకుంటానని మోసం చేశారంటోంది సాక్షి అగర్వాల్ ప్రస్తుతం ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి